ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా తడుముకోకుండా సమాధానాలు ఇచ్చే కత్తి మహేష్, ఎంతమందినైనా తన వాదనతో పిచ్చెక్కించే కత్తి మహేష్, సూపర్ స్టార్లనైనా సరే తూటల్లాంటి మాటలతో ప్రశ్నించే అతను ఓ ఛానల్ లైవ్ షో నుంచి పారిపోయాడు. అదే లైవ్లో తన ఎదురుగా కూర్చున్న ఓ వ్యక్తి అడిగిన ఒకే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటూ తురుమన్నాడు. ఇంతకీ కత్తికే చెమట్లు పట్టించిన ఆ వ్యక్తి ఎవరు, అతను అడిగిన ప్రశ్న ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే, నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన బెజవాడ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా డైరెక్టర్ వివేక్ కృష్ణ. సింపుల్గా ఒకే ఒక ప్రశ్నతో కత్తి మహేష్కి చెమట్లు పట్టించింది ఇతనే. నటి పూనమ్ కౌర్పై కత్తి మహేష్ ఆదివారం 6 ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. పూనమ్ చేసిన ట్వీటే దానికి కారణం. అయితే కత్తి మహేష్ మహిళలను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడం పలు విమర్శలకు దారితీసింది. ఇందులో భాగంగానే దర్శక రచయిత వివేక్ కృష్ణ లైవ్ షోకి రావడం జరిగింది. ఎప్పటిలాగే కత్తి మహేష్ ఓ ప్రముఖ ఛానల్ లైవ్ షోకి హాజరయ్యాడు. అయితే ఆ ఛానల్ వారితో ముందే మాట్లాడుకుని వివేక్ కృష్ణ కూడా అదే లైవ్ షోకి వచ్చాడు. కత్తి మహేష్ వివేక్ కృష్ణ ఎదురెదురుగా కూర్చున్నారు ప్రెస్ మీట్ పెట్టి. మరీ మీడియా ముఖంగా ఓ మహిళను ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ముందు కత్తి మహేష్ లైవ్ షోలో వివరించాడు. ఆ తర్వాత కత్తి మహేష్ పై వివేక్ కృష్ణ ఓ ప్రశ్న సంధించాడు. అనుకోకుండా నీ మీద అభిమానులు దాడి చేస్తే ఏం చేస్తావు అనే వివేక్ ప్రశ్నకు, పోలీసులను ఆశ్రయిస్తా, చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని జవాబిచ్చాడు కత్తి. నెక్స్ట్ వివేక్ అడిగిన ప్రశ్న, మీ అమ్మగారి గురించి వినాలనుంది, చెబుతారా? ఈ ప్రశ్నకే కత్తి గతుకుమన్నాడు. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. దానికి వివేక్ మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఏం, మీ అమ్మగారి గురించి చెప్పలేవా? చెప్పలేనంత దరిద్రం ఏమైనా ఉందా అని రెట్టించి అడగడంతో కత్తి లైవ్ షో నుంచి సీరియస్ గా లేచి వెళ్లిపోయాడు. ఈ లైవ్ షోలో జరిగిన ఈ ఊహించని సంఘటన చూసే వీక్షకుల్ని కూడా విస్మయానికి లోంచేసింది. మరి దీనిపై కత్తి మహేష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.